ఇక డీటెయిల్ చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ ప్రభుత్వ డాక్టర్స్కి ప్రమోషన్ల విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతోందని ప్రభుత్వ ఎస్సీ ఎస్టీ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ బాబురావు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో వారు ఈ మేరకు మాట్లాడారు. ప్రమోషన్ల విషయంలో ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ నిర్లక్ష్యంగా వహిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ వస్తే తమకు న్యాయం జరుగుతుందని ఉద్యమంలో పాల్గొంటే తెలంగాణ వచ్చాక కూడా ఎస్సీ ఎస్టీ డాక్టర్స్ పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. నిధులు నియామకాలలో ఏదైతే సాగిందో, నీరు నిధులు నియామకాలలో ఏదైతే సాగిందో అది మేము కలలుగా భావించి మాకు ఎంతో సంతోషంగా మేము తెలంగాణ ఉద్యమంలో వైద్య గర్జన అనే పేరుతోటి పెద్ద సమావేశాలు పెట్టి కూడా మేము వైద్యులుగా మేమందరం కూడా పాల్గొని తెలంగాణకు కృషి చేశాం. తెలంగాణ ఆవిర్భావం నుంచి అయితే ఈ విషయంలో ముఖ్యంగా మాట్లాడాల్సింది ఏంటంటే గవర్నమెంట్ డాక్టర్లుగా చేసేవాళ్ళు కేవలము దాదాపు 100కి 70 మంది కంటే ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీ డాక్టర్లే గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నారు. మిగతా 30 మంది విదేశాలకు పారిపోవడము లేకపోతే ప్రైవేట్ డబ్బులు ఉన్న వాళ్ళు ప్రైవేట్ ప్రాక్టీసులు చేసుకొని వాళ్ళు బ్రతకడము చేస్తూ ఉన్నారు. కానీ గవర్నమెంట్ని అంటుపెట్టుకొని పేద ప్రజలకు సేవ చేయాలని పేద విలేజ్లలో కానీ ఎక్కడైనా కానీ ఎక్కడ పోస్టింగ్లు ఇస్తే అక్కడికి పోయి శ్రమించి మేము పోటీ మేము పనిచేసే వాళ్ళల్లో ఎస్సీ ఎస్టీ డాక్టర్లే దాదాపు 60 నుంచి 70% ఉన్నారు. ఇట్లాంటి 60 నుంచి 70% ఉన్నటువంటి డాక్టర్లు ఎంతో కృషి చేసి చిన్న ఉద్యోగం నుంచి సిఏఎస్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ నుంచి కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి కానీ ఒక ప్రొఫెసర్ క్యాడర్ కానీ ఒక అడిషనల్ డైరెక్టర్ కానీ రావడానికి ఒక దాదాపు ఒక 20 సంవత్సరాల ప్రయాణంలో ఎంతో ఒడిదొడుకులకు ఓర్చుకొని ఎన్నో అవమానాలను భరించుకొని ఎంతో డిస్క్రిమినేషన్ భరించి కూడా మేము ఒక స్థాయికి చేరుకున్న తర్వాత ఏవైతే అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు అనేవి వస్తున్నాయో ఆ అడ్మినిస్ట్రేటివ్ పోస్టులలో మా ఎస్సీ ఎస్టీ డాక్టర్లకి లెజిటిమేట్గా ఉన్న పోస్టులను కూడా ఇవ్వట్లేదు. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.